చాలా మందికి తెలియని ఎన్నో అద్భుతమైన కోర్స్ అండ్ కాలేజెస్ ఇండియన్ అబ్రాడ్ లో జాయిన్ అయి కోట్లలో శాలరీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. విద్యా ఉద్యోగ అవకాశాలకు స్వాగతం. నేను మీ గీతిక. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సతీష్ గారు. డాక్టర్ సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు చాలామంది ఐఐటి నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాక్ టెస్ట్ రాసేటప్పుడు తప్పులు అవుతూ ఉంటాయి. వాళ్ళు చదివినాక చదివినా సరే తప్పులు అవుతూ ఉంటాయి. ఆ తప్పుల్ని ఎలా రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ ఆ తప్పులు ఎట్లా చేయకుండా ఉండాలి సార్? అంటే జనరల్గా వీళ్ళు వీక్లీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, 2 వీక్స్కి ఒకసారి కూడా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కదా, అంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా పెడతా ఉంటారు కదా, లేకపోతే ఎగ్జామ్ ముందు మాక్ టెస్ట్లాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. తప్పులు వస్తామంటే సర్వసాధారణం అది. ఇక్కడ జరిగి రాంగ్ ఎక్కడ జరుగుతుందంటే స్టూడెంట్స్లో జనరల్గా జరిగే మిస్టేక్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే స్టూడెంటు బ్యాక్కి ఆన్సర్ చూసి ఆ ఆన్సర్ ఓహో దీనికి ఇది ఆన్సర్ తప్పు కాబట్టి ఈ ఆన్సర్ ఇది కరెక్ట్ అనుకుంటారు. కరెక్ట్ పెట్టేసుకుని గుర్తుపెట్టుకుంటారు ఆన్సర్. తప్పు అయింది అనుకో ఫార్ములా ఆన్సర్ చూస్తారు, కీ చూస్తారు, ఒక ఫార్ములానో లేకపోతే ఏదో కాన్సెప్టో తెలుస్తుంది మీకు, ఆ కాన్సెప్ట్ ఎలా చేయాలో తెలుసుకుంటారు, తెలుసుకున్న తర్వాత వదిలేస్తారు దాన్ని. అది జరిగి తప్పు, అలా చేయకూడదు. ఇలా ర్యాంకర్స్కి నాన్ ర్యాంకర్స్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ర్యాంకర్ ఏం చేస్తారంటే ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేసింది క్వాలిటీ ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. నాన్ ర్యాంకర్స్ ఏం చేస్తారంటే క్వాంటిటీ ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు, ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ర్యాంకులు రావు. వీళ్ళ క్వాలిటీ ఎక్కడ ఉంటుందంటే వీళ్ళ క్వశ్చన్స్ రైట్ అయిన క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత రాంగ్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ రాంగ్ అయిన క్వశ్చన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ చాప్టర్లో నీకు ఏదో మెకానిక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఒక పర్టికులర్ కైనమెటిక్స్లోనో లేకపోతే మెకానిక్స్లోనో ఒక ఫిజిక్స్ ప్రాబ్లం తప్పు అయింది. ఫిజిక్స్ ప్రాబ్లం తప్పు అయినప్పుడు ఏదో బెర్నాలస్ థియరం ప్రాబ్లం తప్పు అయింది ఉదాహరణకి, తప్పు అయినప్పుడు దాని ఆన్సర్ చూసి తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. బెర్నాలస్ థియరం కాన్సెప్ట్ మీద తప్పు జరిగింది, అది సిల్లీ మిస్టేకా, క్యాలిక్యులేషన్ మిస్టేకా, మ్యాథమెటికల్గా తప్ప, కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవ్వకపోవడం వల్ల, ఓవర్లుక్ వల్ల, ఏదో దానివల్ల తప్పై ఉంటుంది. ఆ రివ్యూ చేసినప్పుడు దేనివల్ల తప్పైంది ఫస్ట్ రాసుకోవాలి. ఓకే, నేను ఓవర్లుక్ చేశానా, స్పీడ్గా చేశానా, క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశానా, ఇలా రకరకాలుగా ఒక 10 కేటగిరీలు ఉంటాయి మిస్టేక్లు చూసుకుని. ఓకే, కాన్సెప్ట్ సరిగా అండర్స్టాండ్ కాలా, కన్ఫ్యూజ్ అయిపోయాడు అనుకుందాం, అప్పుడు ఏం చెప్పి టెస్ట్, అప్పుడు ఆ క్వశ్చన్ మీరు రెక్టిఫై చేసుకోవాలంటే ఆన్సర్ చూడటం వల్ల ఉపయోగం లేదు. బ్యాక్కి వచ్చి టెక్స్ట్ బుక్లోకి వచ్చి ఆ బెర్నాలస్ తీరం మొత్తాన్ని టెక్స్ట్ బుక్లో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో చదవాలి. అర్థం కాకపోతే యూట్యూబ్లోకి వెళ్ళాలి, గూగుల్లోకి వెళ్ళాలి, లేకపోతే దీన్నే 4 సార్లు చదవాలి. కాన్సెప్ట్ని చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓహో బెర్నాలస్ తీరం అంటే ఏంటి, ఎట్లా అప్లై చేస్తాము, హెడ్ అంటే ఏంటి, బ్రదర్ హెడ్ అంటే ఏంటి, కైనెటిక్ హెడ్ అంటే ఏంటి, లేకపోతే ఇంక్లినేషన్గా ఉన్నప్పుడు, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి అన్ని కాంబినేషన్స్ నేర్చుకోవాలంటే ఒక తీరంలోంచి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే నేర్చుకోకూడదు, ఆ మొత్తం తీరం మొత్తం తెలియాలి. పాస్కల్లా మీద క్వశ్చన్ వస్తే పాస్కల్లా మొత్తం అప్లికేషన్స్ మొత్తం తెలియాలి. అంటే చదివినప్పుడు సరిగా అర్థం కాలేదు కాబట్టి ఆ బెర్నాలస్ తీరం మొత్తాన్ని టెక్స్ట్ బుక్లో బాగా చదివి ఎగ్జాంపుల్స్ కూడా పూర్తిగా చూసుకుని దానికి సరౌండింగ్ ఉన్న నాలెడ్జ్ని కూడా పూర్తిగా గ్రిప్ తెచ్చుకుని ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేసి వేరే బుక్లోకి వెళ్ళి అప్పుడు మళ్ళీ ఈ పేపర్ దగ్గర రావాలి, అప్పుడు అది టిక్ పెట్టాలి, అప్పుడు అయినట్టు అది. అంటే ఒక క్వశ్చన్ పేపర్లో 100 క్వశ్చన్స్కి ఒక 40 క్వశ్చన్లు కానీ మీకు తప్పు అయితే 40 క్వశ్చన్లు రివ్యూ చేసుకోవడానికి మానిటర్ రివ్యూ చేయాలి అంటే 2 to 3 డేస్ పడుతుంది. అలా చేయం మనం, ఒక క్వశ్చన్ చేస్తాం మనం 40-30 తప్పులు అవుతాయి, వెంటనే ఆన్సర్లు చూస్తాం, 1 గంట అయిపోయింది అంతే కదా అందరూ చేసేది. అలా చేస్తే 800 పేపర్లు చేసినా ఉపయోగం లేదు. అంటే క్వాలిటీ ఉండాలి నువ్వు చేసే రివ్యూలో. ఆ క్వశ్చన్ ఎందుకు తప్పు అయింది, నువ్వు ఎలా ఆలోచించావు ఆ టైంలో, ఎలా ఆలోచించకూడదు, ఆ కాన్సెప్ట్ని పూర్తిగా ఎలా అర్థం చేసుకోవాలి, సరౌండింగ్ కాన్సెప్ట్స్ కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఆ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా 30-40 ప్రాక్టీస్ చేసి 20 ఎన్ని వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అప్పుడు ఈ పేపర్కి వచ్చి ఇది టిక్ పెట్టాలి, ఎస్ నీకు వచ్చినట్టు లెక్క. ఓకే సార్. అట్లాగే ఏవైతే క్వశ్చన్స్ రైట్ చేస్తారో రైట్ చేసినవి కూడా రివ్యూ చేయాలి. ఎలా అంటే ఒక పర్టికులర్ క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ డెఫినేషన్ అడిగాడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్, డెఫినేషన్ అడిగినప్పుడు కింద మీరు ఆన్సర్ ఏదో ఉందో మీకు ఏదో ఒక పర్టికులర్ దాంట్లో ఇలా సో అండ్ సో విధంగా ఉంది ఏంటి అని అడిగేది, ఏదో ఒక చాప్టర్లో ఎక్యూఫైర్ అని ఆన్సర్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. బీసీడీలో వేరే ఆప్షన్స్ ఉంటాయి కదా, వేరే టెర్మినాలజీ ఉంటుంది కదా,
ఆ టెర్మినాలజీ కూడా తెలియాలి. ఓకే, ఒక డెఫినేషన్ వచ్చింది నీకు, డెఫినేషన్లో దేనివల్ల జరిగింది, ఎవాపరేషన్ వల్ల జరిగింది, ఎవాపరేషన్ ఆన్సర్ అని పెట్టావు. ఆ పక్కనే ఇంకొక మూడు టెర్మినాలజీలు ఉంటాయి బీసీడీలో, అది ప్రీవియస్ ఇయర్ పేపర్కి వచ్చింది కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం దాన్ని రివ్యూ చేయాలి. కాబట్టి ఆ మిగిలిన బీసీడీలో ఉన్నటువంటి టెర్మినాలజీ కూడా నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. అంటే క్వశ్చన్ రేపు పొద్దున మళ్ళీ ఇదే వేస్తాడని గ్యారెంటీ లేదు కదా, ఈ పక్కన ఉన్న బీసీడీలో ఉన్న డెఫినేషన్స్ వేరే ఉండొచ్చు కదా, అందులో కూడా ఇవ్వచ్చు కదా. అది అందువల్ల ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎవరైతే జనరల్గా ప్రాక్టీస్ చేస్తారో క్వాలిటీగా చేయాలి కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ రీసెర్చ్ చేయాలి. మిగతా మాక్ టెస్టులు చేసినప్పుడు అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్కి సరౌండింగ్లో ఉన్న నాలెడ్జ్ నేర్చుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా కానీ క్వాలిటీగా ప్రాక్టీస్ చేసినట్లయితే జనరల్గా వీళ్ళ ఎఫిషియన్సీ పెరుగుద్ది, ఎర్రర్స్ తగ్గుతాయి. ఇలా ఏ క్వశ్చన్ సెంటర్లోనూ ఎవరో చెప్పరు, అది ఓన్గా చేసుకోవాల్సిందే. జనరల్గా ఎవరో ఒకళ్ళు కొంచెం ఇంట్లో చదువుకున్న వాళ్ళు కానీ కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినాడు కానీ ఎవరైనా గైడ్ చేసినట్లయితే జనరల్గా ఒక రెండు మూడు పేపర్లు చేస్తాం, మా దగ్గరికి వస్తే మేము అలవాటు అయిపోద్ది, ఇంక ఇంటికి లేదా చదువుకోవచ్చు. అలా చేయడం అలవాటు అవ్వాలి, ఫస్ట్ తెలియాలి కదా ఓహో దీన్ని ఇలా చేయాలి, ఇలా రివ్యూ చేయాలి అని తెలియాలి కదా. అందుగురించి ఒక క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి దానికి సంబంధించి మొత్తం చదవమంటాం మేము. చదివి ఈ క్వశ్చన్ అందులో ఉందా లేదా, ఫస్ట్ నీ క్వశ్చన్ ఆ టెక్స్ట్ బుక్లో అసలు ఉందా లేదా, నువ్వు చదివావు కానీ లేదంటావు నువ్వు, మళ్ళీ నా చదివితే చాలా క్లోజ్గా చదివితే లైన్ టు లైన్ చదివితే బెట్వీన్ ది లైన్ చదివితే దొరుకుద్ది అది, ఓ దొరికింది అంటే సరిగ్గా చదవలేదు నువ్వు టెక్స్ట్ బుక్. సో ఈ విధంగా కొంచెం డెప్త్గా రివ్యూ చేసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు, అప్పుడు ఆ ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సతీష్ గారు ఇంత విలువైన సమాచారం ఇచ్చినందుకు. మీకు కూడా ఇలాంటి సందేహాలు ఉంటే సంప్రదించగలరు. చాలా మందికి తెలియని ఎన్నో అద్భుతమైన కోర్స్ అండ్ కాలేజెస్ ఇండియన్ అబ్రాడ్లో జాయిన్ అయ్యి కోట్లలో శాలరీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి.